డిపార్ట్మెంటల్ టెస్ట్ ఈఓటి 141 రాసేటటువంటి ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో తయారు చేయడం జరిగింది. డిపార్ట్మెంటల్ టెస్ట్ అయినటువంటి ఈఓటి 141 పేపర్లో ఒక ముఖ్య భాగమైనటువంటి ట్రెజరీ రూల్స్ను ఈ వీడియో 1 ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఈఓటి 141 పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిలబస్ను తీసుకున్నట్లయితే ఇక్కడ ది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ రూల్స్ అనేది సిలబస్లో భాగంగా ఉంది. ఇందులో డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయబోయేటటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ రూల్స్ భాగంలో ఆ బుక్లో ఉన్నటువంటి సిలబస్లో తీసుకున్నట్లయితే పార్ట్ 1 ఉంది, మరియు పార్ట్ 2లో చాప్టర్ 3, చాప్టర్ 5, చాప్టర్ 7 ఉన్నది, మరియు పార్ట్ 3లో చాప్టర్ 4 ఉన్నది. అయితే ఈ ట్రెజరీ రూల్స్ సంబంధించినటువంటి ఈ చాప్టర్స్ అన్నీ కూడా మిగతా వీడియోల్లో కవర్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వచ్చేసి ఈఓటి 141 పేపర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ రూల్స్ అనేటివి పార్ట్ 1లో ఉన్నవి. ఈ పార్ట్ 1లో వచ్చేసి సెక్షన్స్ 12 సెక్షన్స్ ఉన్నాయి. 12 సెక్షన్స్లో టోటల్గా ఈ ట్రెజరీ రూల్స్ అనేటివి 42 ట్రెజరీ రూల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రెజరీ రూల్స్ అన్నీ కూడా వివరణాత్మకంగా ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. సెక్షన్ 1లో ఉండేటటువంటి ట్రెజరీ రూల్ 1, ఈ ట్రెజరీ రూల్ 1 ఏం చెప్తుందంటే ఈ ట్రెజరీ రూల్స్ అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ రూల్స్ అని పిలువబడతాయి అని ట్రెజరీ రూల్ 1 మనకి వివరిస్తుంది. ట్రెజరీ రూల్ 1 ఏమని వివరిస్తుంది అంటే ఈ ట్రెజరీ రూల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ రూల్స్ అని వివరిస్తుంది. ట్రెజరీ రూల్ నెంబర్ 2, ఇది సెక్షన్ 2లో ఉంది. ఈ ట్రెజరీ రూల్ నెంబర్ 2 ఏం తెలియపరుస్తుందంటే డెఫినేషన్స్ ఆఫ్ సమ్ వర్డ్స్, కొన్ని పదాల యొక్క అర్థాలను మరియు వాటి యొక్క డెఫినేషన్స్ను ఇక్కడ వివరించడం జరుగుతుంది. అయితే ట్రెజరీ రూల్ 2లో ఉన్నటువంటి పదాలు ఏంటి, వర్డ్స్ ఏంటి అంటే ది స్టేట్ గవర్నర్, ది గవర్నమెంట్. అయితే ది స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్, ది గవర్నర్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ది గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అని డెఫినేషన్లో భాగంగా మొట్టమొదటి తెలియపరిచినటువంటి వర్డ్స్ ఏంటంటే ది స్టేట్, ది గవర్నర్, ది గవర్నమెంట్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవిగా తీసుకోవాలి అని ఈ డెఫినేషన్లో చెప్పడం జరిగింది. అయితే ది గవర్నమెంట్ సర్వెంట్ ఈ పదానికి డెఫినేషన్ ఏం చెప్పిందంటే ప్రభుత్వంలో సర్వింగ్ చేసినటువంటి ఉద్యోగి మరియు ప్రభుత్వం ద్వారా శాలరీ తీసుకున్నటువంటి ఉద్యోగి, శాలరీ తీసుకోకుండా ఉన్నటువంటి ఉద్యోగి అయినప్పటికీ కూడా రిసీవర్ స్పెండ్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నా లేదా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బుని ఖర్చు పెడుతున్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి ఉద్యోగిని గవర్నమెంట్ సర్వెంట్ అని అంటారు. ఇది ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వ అకౌంట్ నుంచి డబ్బును తీసుకునేటటువంటి అవకాశము, ప్రభుత్వ అకౌంట్ నుంచి డబ్బుని ఖర్చు పెట్టే అధికారం ఉంటుందో మరియు ప్రభుత్వంలో సర్వీసులో ఉండి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి జీతం తీసుకుంటున్నా లేకున్నా కూడా అతన్ని ప్రభుత్వ ఉద్యోగి అంటారని ఈ డెఫినేషన్ ద్వారా తెలియపరచడం జరిగింది. ఇంకా మూడవ పదమైనటువంటి గవర్నమెంట్ అకౌంట్. గవర్నమెంట్ అకౌంట్ అంటే ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, ది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ది స్టేట్, ఇలా ఈ మూడు అకౌంట్స్ సంబంధించినటువంటి అర్థం మొత్తం కూడా గవర్నమెంట్ అకౌంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. కన్సాలిడేట్ ఫండ్ కానీ, కంటింజెన్సీ ఫండ్ కానీ, ది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ది స్టేట్ కానీ, ఈ మూడు అకౌంట్లకు సంబంధించి క్లియర్గా వివరణ అనేది భారత రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. ఈ మూడు అకౌంట్స్ని కూడా ఏమంటారంటే గవర్నమెంట్ అకౌంట్స్ అని అంటారు. నాలుగో పదమైనటువంటి ట్రెజరీ. ట్రెజరీ అంటే ఇక్కడ ఎనీ ట్రెజరీ ఆఫ్ ది స్టేట్, సబ్ ట్రెజరీ కావచ్చు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ కావచ్చు,
ఏ ట్రెజరీనైనా కూడా ట్రెజరీ అని అంటారు అని ఇక్కడ ఈ పదం ద్వారా వివరించడం జరిగింది. మరి ది బ్యాంక్, బ్యాంక్ అంటే ఇక్కడ వివరణ ఏమివ్వడం జరిగిందంటే ఏజెంట్స్ ఆఫ్ ది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ కింద కంట్రోల్లో ఉన్నటువంటి ఏ బ్యాంక్ అయినా కూడా ఏజెంట్ ఆఫ్ ఏ రిజర్వ్ బ్యాంక్ అకార్డింగ్ టు ది ఆర్బీఐ యాక్ట్ 1934 యాక్ట్ 2 ప్రకారం రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన ఏజెన్సీలన్నీ కూడా బ్యాంక్స్గా ఇక్కడ డెఫినేషన్లో ఇవ్వడం జరిగింది. కలెక్టర్, కలెక్టర్ అనే పదానికి డెఫినేషన్ ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆథరైజ్డ్ టు డిశ్చార్జ్ ది డ్యూటీస్ ఆఫ్ ది కలెక్టర్. ఒక జిల్లాకి ఉన్నటువంటి ప్రధాన అధికారిని కలెక్టర్ అంటారు, లేదా కలెక్టర్ యొక్క అధికారాలని చలాయిస్తున్నటువంటి ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్ని కూడా కలెక్టర్గా తీసుకోవాల్సి ఉంటుంది అని కలెక్టర్ యొక్క అర్థాన్ని చెప్పడం జరిగింది. మరియు ది అకౌంటెంట్ జనరల్, ది అకౌంటెంట్ జనరల్కి ఇక్కడ డెఫినేషన్ ఏమివ్వడం జరిగిందంటే హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది ఆడిట్ అండ్ అకౌంట్స్, ఆడిట్ టు అకౌంట్స్ ఆఫీస్ అనేటువంటి హెడ్ ఆఫీస్ని ఏమంటారంటే అకౌంటెంట్ జనరల్ అంటారు. అయితే ఈ అకౌంటెంట్ జనరల్ వచ్చేసి ఎవరికి సబార్డినేట్గా ఉంటారంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కింద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సబార్డినేట్గా ఉండేటటువంటి అధికారి. మరియు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఉన్నటటువంటి ఆడిట్ అండ్ అకౌంట్స్ ఆఫీస్ అన్నిటికీ కూడా హెడ్గా ఉండేటటువంటి అధికారిని అకౌంటెంట్ జనరల్ అని అంటారని ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్కి డెఫినేషన్లో ది ఆఫీసర్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సబ్ టు ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సబార్డినేట్గా ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరినీ మరియు డిపార్ట్మెంట్స్ని అన్నింటినీ కూడా మరియు ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరి కూడా ఆడిట్గా ఆడిట్ చేయడానికి నియమించబడినటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉంటారు. అయితే ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది ఎవరికి సబార్డినేట్గా ఉంటుందంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ మినిస్టర్, ది గవర్నర్స్ మినిస్టర్ అండ్ బిజినెస్ ఆఫ్ ఫైనాన్స్. ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి, గవర్నర్ చేత నియమించబడ్డే ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక పరమైన కార్యకలాపాలను నిర్వహించే వ్యక్తిని ఫైనాన్స్ మినిస్టర్ అంటారు అని డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం అని ఇవ్వడం జరిగింది. చెక్, చెక్కి ఏ రిటర్న్ ఆర్డర్ టు ది బ్యాంక్ ఆర్ ట్రెజరీ టు పే హిమ్ హిమ్సెల్ఫ్ ఆర్ థర్డ్ పార్టీ పేయీ. చెక్ అంటే వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వబడినటువంటి ఒక పత్రము, అది ట్రెజరీకి కానీ ఇవ్వబడినటువంటి పత్రం కావచ్చు, లేదంటే తనకు తానే అమౌంట్ చెల్లించమని అధికారికంగా రాసి ఇవ్వబడినటువంటి ఒక అధికారిక పత్రము, లేదా థర్డ్ పార్టీ వేరొకరికి చెల్లించమని రాతపూర్వకంగా ఇచ్చేటటువంటి ఒక పత్రాన్ని చెక్ అని అంటారు. నెక్స్ట్ ఇచ్చినటువంటి దాన్ని తీసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అంటే హెడ్ ఆఫ్ ది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ట్రెజరీస్ అన్నిటికీ హెడ్ ఆఫ్ ది ట్రెజరీస్గా ఉన్నటటువంటి అధికారిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అని అంటారు. రాష్ట్రంలో ఉన్నటటువంటి అన్ని ట్రెజరీస్కి హెడ్ ఆఫ్ దిగా ఉండేటటువంటి అధికారిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని అంటారు. నెక్స్ట్ సెక్షన్ 3, సెక్షన్ 3లో ట్రెజరీ రూల్ 3 వివరించడం జరిగింది. ట్రెజరీ రూల్ 3 ఏం చెప్తుందంటే లొకేషన్ ఆఫ్ మనీస్ స్టాండింగ్ ఇన్ ది గవర్నమెంట్ అకౌంట్, గవర్నమెంట్ అకౌంట్లో ఉండేటటువంటి డబ్బు గురించి తెలియపరచడం జరుగుతుంది. ఇక్కడ ట్రెజరీ రూల్ 3లో తెలియపరిచింది ఏంటంటే సేవ్ యాజ్ ప్రొవైడెడ్ సబ్ రూల్ 2 ఆఫ్ 7 ఇన్ ది గవర్నమెంట్ అకౌంట్ టు బి హెల్డ్ ఇన్ ది ట్రెజరీ ఆర్ బ్యాంక్ వన్ జనరల్ ఫండ్ ఆఫ్ ది స్టేట్, వన్ జనరల్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటే గవర్నమెంట్ అకౌంట్లో ఉండేటటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా ఇది ట్రెజరీలో ఉన్నప్పటికీ లేదా బ్యాంకులో ఉన్నప్పటికీ, ట్రెజరీలో
కాకుండా బ్యాంకులో ఉన్నట్లయితే బ్యాంక్ అకౌంట్లో దాన్ని వన్ జనరల్ ఫండ్గా స్టేట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక జనరల్ ఫండ్గా బ్యాంక్ యొక్క బుక్లో అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది అని ఇక్కడ తెలియపరచడం జరిగింది. ట్రెజర్ రూల్ 3 ప్రకారం లొకేషన్ ఆఫ్ మనీ స్టాండింగ్ ఇన్ ది గవర్నమెంట్ అకౌంట్, గవర్నమెంట్ అకౌంట్లో ఉండే డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయబడినట్లయితే దాన్ని ఒక జనరల్ ఫండ్ అకౌంట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక జనరల్ ఫండ్ కొద్దిగా అక్కడ చూపించాల్సి ఉంటుంది. మనీ ఇన్ ది బ్యాంక్ షాల్ బి గవర్నడ్ బై ది టర్మ్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ అండర్ ది సెక్షన్ 21 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. బ్యాంకులో డిపాజిట్ చేయబడినటువంటి మనీ వచ్చేసి గవర్నర్ అంటే కొన్ని టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ ప్రకారం, ఈ టర్మ్స్ అండ్ అగ్రిమెంటు బ్యాంకుకి ఆర్బీఐ బ్యాంక్కి మరియు గవర్నర్కి మధ్య చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారము అవి బ్యాంకులో డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. సెక్షన్ ఫోర్లో ట్రెజరీ రూల్ ఫోర్ ఏం చెప్తుందంటే ఇది డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ గురించి తెలియపరుస్తుంది. సెక్షన్ ఫోర్లో ట్రెజరీ రూల్ ఫోర్ అనేది డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ గురించి తెలియజేస్తుంది. ఇది మనీ స్టాండింగ్ ఇన్ ది గవర్నమెంట్ అకౌంట్ నాట్ డిపాజిట్ ఇన్ ఏ బ్యాంక్ ది ట్రెజరీ. ఒకవేళ మనీ స్టాండింగ్ ఇన్ ది గవర్నమెంట్ అకౌంట్లో ఉండేటటువంటి డబ్బు బ్యాంకులో కానీ డిపాజిట్ చేయకుండా ఒకవేళ ట్రెజరీలో కానీ ఉన్నట్లయితే ఆ ట్రెజరీని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అని, క్యాష్ డిపార్ట్మెంట్ అని డివైడ్ చేస్తాము. ట్రెజరీలో రెండు భాగాలు ఏంటంటే డిపార్ట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, క్యాష్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్కి వచ్చేసి ఎవరు హెడ్గా ఉంటారంటే అకౌంటెంట్ ఉంటారు. అదేవిధంగా క్యాష్ డిపార్ట్మెంట్కి ఇట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ట్రెజరర్. క్యాష్ డిపార్ట్మెంట్ వచ్చేసి ట్రెజరర్ యొక్క ఆధీనంలో ఉంటుంది. అయితే ఇక్కడ టోటల్గా తీసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఇక్కడ వచ్చేసి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ మరియు అకౌంటెంట్ జనరల్. అకౌంటెంట్ జనరల్ కింద ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కింద ఉండేటటువంటి దాన్ని డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ అంటారు. డిస్ట్రిక్ట్ ట్రెజరీ యొక్క కంట్రోల్లో ఉండేటి సబ్ ట్రెజరీస్. ఇక్కడ మనం టోటల్గా తీసుకున్నట్లయితే ట్రెజరీస్ యొక్క ఒక ఇక్కడ సబ్ ట్రెజరీస్ పైన వచ్చేసి డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ తర్వాత డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఉంటుంది. దానికన్నా పైన వచ్చేసి అకౌంటెంట్ జనరల్ ఉంటారు. అకౌంటెంట్ జనరల్ వచ్చేసి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటారు అంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ది డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అకౌంటెంట్ జనరల్. అకౌంటెంట్ జనరల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కంట్రోలర్ ఆడిటర్ జనరల్. ఇక్కడ ఈ దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇక్కడ వచ్చేసి ట్రెజరీ రూల్ 4లో ఇవ్వడం జరిగింది. ట్రెజరీ రూల్ 4లో ముఖ్యంగా ఏం తెలియజేశారు అంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ గురించి తెలియచేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ కంట్రోల్లో వచ్చి సబ్ ట్రెజరీస్ ఉంటాయని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ట్రెజరీ రూల్ ఫైవ్లో ఇక్కడ వచ్చి సబ్ ట్రెజరీస్ గురించి తెలియజేయడం జరిగింది. ట్రెజరీ రూల్ 5 ఏం చెప్తుందంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ పబ్లిక్ బిజినెస్, ప్రజలకు సౌకర్యార్థం వచ్చేసి సబ్ ట్రెజరీస్ ఒకటి కానీ ఒకటి కన్నా ఎక్కువ కానీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ కింద సబ్ ట్రెజరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ట్రెజరీ రూల్ 5 ఏం చెప్తుందంటే పబ్లిక్ బిజినెస్ ప్రజల యొక్క సౌకర్యార్థము డిస్ట్రిక్ట్ ట్రెజరీ కింద మరికొన్ని ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ సబ్ ట్రెజరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది అని ట్రెజరీ రూల్ 5 అనేది తెలియజేస్తుంది. ట్రెజరీ రూల్ 6
ఆఫీస్ ఆఫ్ ది అకౌంటెంట్ జనరల్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ట్రెజరీ రూల్ 6 ఏం తెలియజేస్తుందంటే, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ అనేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క అనుమతితో రాష్ట్రం యొక్క ప్రధాన కేంద్రం, రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన కేంద్రంలో ఉంటుంది. ట్రెజరీ రూల్ 6 ఏం చెప్తుందంటే, ఆఫీస్ ఆఫ్ ది అకౌంటెంట్ జనరల్, అకౌంటెంట్ జనరల్ యొక్క కార్యాలయం అనేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన కేంద్రం లేదా రాష్ట్రం యొక్క రాజధానిలో అకౌంటెంట్ జనరల్ యొక్క కార్యాలయం అనేది ఉంటుంది అని ట్రెజరీ రూల్ 6 అనేది తెలియజేస్తుంది.